వన్స్ ఇది వస్తే ఆటోమేటిక్గా ఎవడు తప్పు చేయలేడు. సిస్టంలో లొసుగులు ఉంటే మిస్యూజ్ చేస్తారు. అసలు సిస్టంలో లొసుగులు లేకపోతే మిస్యూజ్ చేయలేరు. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ వెరీ క్లియర్లీ. బట్ బీజేపీకి ఏంటంటే వాళ్ళు గెలిపే కావాలి, దేశం ఏమైనా పర్లేదు, కంపు చేసే పరిస్థితికి వచ్చారు. దిస్ ఇస్ వేర్ యూ హట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. రెండోది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా నేను చాలా రోజుల నుంచి వ్యతిరేకిస్తున్నాను, మీకు అందరూ తెలుసు. నేను అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఈరోజు నేను ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను రియల్ టైమ్ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాట్ నౌ 84 నుంచి నేను అమలు చేస్తున్నాను. 95 నుంచి నేను ఈ సేవా సెంటర్లు పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాను. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్కి వెళ్ళాం. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇట్ ఈస్ ఎ చిప్. చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది, ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షను మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది బజార్లు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లని గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతుంది ప్రజాస్వామ్యం అడుగుతున్నా? ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు, వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దేశ్? మీరు పోయి ఓటేస్తారు, ఓటు వేసినప్పుడు మీరు ఎవరికి వేసారో మీకు తెలియదు. వివిప్యాట్లు ఆ రోజు మేము ఫైట్ చేసాం సుబ్రహ్మణ్య స్వామి గుడి కోర్టుకు పోయేటప్పట్లో. ఇప్పుడు వివిప్యాట్ వచ్చింది. ఆ వివిప్యాట్ ఏంటి? ఆ థర్మల్ ప్రింటింగ్ ఏదో పెట్టారు, ఎక్కువ లైటింగ్ ఉంటే కరిగిపోతుంది, కాబట్టి లైటింగ్ ఉండదు, చూస్తే మీకు కనపడదు. అంటే మీరు ఎవరికి ఓటేసారో చూడకుండా ఓటేసే పరిస్థితి. దానికి 5-6 గంటలు ఎదుగు వేయాలి. రెండోది, ఇది అయిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో ఎరోడ్ అయిపోతుంది. 6 నెలలు అంటున్నారు, 2-3 నెలల్లో ఎలక్షన్ కేసు ఎంత ఎన్ని రోజులు పడుతుంది? 3.5 సంవత్సరాలు పడుతుంది. అప్పుడేమవుతుంది? ఇది ఒక ప్రాబ్లం. మూడోది, క్యాండిడేట్ ఎవడైనా ఓడిపోతే 5 ఏళ్ళు పనిచేశారు, క్యాండిడేట్ ఓడిపోతాడు, కనీసం రీకౌంటింగ్కి అవకాశం లేదు. రీకౌంటింగ్ లేకపోతే క్యాండిడేట్కి ఎందుకు ఓడిపోయామని తెలుసుకునే హక్కు అయినా ఉంది కదా కష్టపడినప్పుడు, అది కూడా లేదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? సో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి, నమ్మకమైన వ్యవస్థ ముందుకు పోవాలి. ప్రపంచమంతా పేపర్ బ్యాలెట్కి పోయినప్పుడు మనకి ఎందుకండి ఇవన్నీ? నేను టెక్నాలజీ ఈ దేశం నాకంటే ప్రమోట్ చేసాడు ఓడిలేడు. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్, యువర్ ఆల్ అవేర్. అట్ ద టైమ్ నేను వాజ్పేయితో అంత మునిపి ఉద్దరు ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఇద్దరితో ఫైట్ చేశాను. దేవేగౌడ గుజరాత్తో ఫైట్ చేస్తే లాస్ట్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు నేను డీరెగ్యులేషన్ పోవాలంటే అది ఎక్కడ అవుతుంది, డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే కాదండి చేయాలని చెప్పి గట్టిగా పట్టుబడితే నేను కో చైర్పర్సన్ అతడి కమిటీ. ఐ హావ్ గివెన్ రికమెండేషన్. అదే ఈరోజు విఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మొనోపోలీ బ్రేక్ చేసి ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి. ఎలక్షన్ కమిషనర్ గారు నేను చెప్పేటండి బాగా విన్నారు, విత్ ఆధారాలతో సహా ఇచ్చాము, మంచి జరుగుతుంది అని అడుగుతా ఉన్నాం. మేము అడిగేదల్లా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అని. అంటే ఈ ముగ్గురు అధికారులను తప్పించండి, మీ ఇష్టం వచ్చిన పెట్టండి, అక్కడ మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ముగ్గురు అధికారులు మాత్రం పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా కొమ్ము కాసినట్టే అవుతుంది అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్కు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తాము, ఖచ్చితంగా ఈ ఏ రకంగా అవకతవకలు జరిగాయి, పోలీసులు ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అవుట్ ఆఫ్ టర్న్ పోస్టింగ్స్ ప్రమోషన్స్ ఏ రకంగా ఇచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్కు గవర్నర్ గారికి ఖచ్చితంగా, గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసుకొని పోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా మేము చేయాల్సిన డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఏమేం చేయాలో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. ఈవీఎంస్ వల్ల చాలా వరకు మానిపులేషన్ జరిగే అవకాశం ఉంది, హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంది, కాబట్టి బ్యాలెట్ పేపర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా డిమాండ్ చేస్తారా బ్యాలెట్ పేపర్ కావాలి? రామకృష్ణ గారు, ఒకటే ఒకటి నేను అడుగుతున్నాము, ఈవీఎంలో ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు, దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటి సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారు
2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు. కేవలం 5 లక్షల ఓట్లతో తేడాతో, 1% తేడాతో గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా, మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలా? మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా. రెండోది, నేను రెండోది చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి, 4 రాష్ట్రాల ఎన్నికలు చూశాం. 4 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలు బీజేపీ ఓడిపోయింది. మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే పరిస్థితి అవకాశమే ఉందంటే ఆ 3 రాష్ట్రాల 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా కూడా ఆ 3 రాష్ట్రాలు ఓడిపోయి 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ పోవాలని ఎవరు అనుకోరు. మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే అవకాశము పరిస్థితులు ఉంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగి ఉండేది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు, బీజేపీ ప్రభుత్వమే గెలిచి ఉండేది. కాబట్టి ఏదైనా అడిగేసరికి, ఏదైనా మాట్లాడేసరికి ఏదైనా లాజిక్ ఉండాలి. లాజిక్ అనేది లేకుండా ఎలాగూ ఓడిపోతా ఉన్నాం కాబట్టి ఆ ఓడిపోయే నెపాన్ని ప్రతిపక్షాల మీద, లేకపోతే అపోజిషన్ పార్టీస్ మీద, లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేయాలి అని అనుకుంటే ఆ బుద్ధి అనేది ఈ మనిషికి లేదు అన్న సంగతి ప్రజలు గమనిస్తారు, ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు.